హాయ్ పిల్లలు, ఈరోజు వచ్చేసి మనము లౌకికవాదం అనే పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా లౌకికవాదం అంటే ఏంటి, లౌకికవాదం ఎందుకు అవసరం అనేది ఈరోజు నేర్చుకుందాం. మనకు లౌకికవాదం అంటే ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్ని లౌకికవాదం అంటారు. అంటే ఇక్కడ మతం, దేశంలో మతం ఉంటుంది కానీ ప్రజలకు మతం ఉంటుంది కానీ ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వము అందరినీ సమానంగా పరిపాలించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ మతస్థునికైనా సమానమైన పాలనను అందివ్వడం జరుగుతుంది లౌకిక దేశంలో. అంటే లౌకికవాదం అంటే రాజ్యం నుండి, అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్నే లౌకికవాదము అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ లౌకికవాదం ఎందుకు అవసరం, దేశంలోని ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలి, ఎలాంటి గొడవలు జరగకుండా, రక్తపాతం, హింస జరగకుండా ఉండాలి అంటే లౌకికవాదం అనేది చాలా అవసరం. మతాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మారణ హోమాలు సృష్టించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే లక్షలాది కోట్లాది మంది మతం వల్ల చనిపోయారు. కాబట్టి లౌకికవాదం ఉంటే అన్ని మతాలు సమానంగా ఉంటాయి, అన్ని మతాల ప్రజలు అన్నదమ్ముల వల్ల కలిసి ఉంటారు. కాబట్టి లౌకికవాదం అనేది అందరికీ, అన్ని దేశాలకు అవసరము అని చెప్పుకోవచ్చు. ఇక లౌకికవాదం అంటే మత ప్రమేయం లేని విధానాన్ని లౌకిక విధానము అంటుంటారు. అంటే పాలనలో ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన మతం అంటూ ఉండదు అని చెప్పొచ్చు. ఇక మత స్వేచ్ఛ ఉంటుంది ప్రజలకి. అంటే ప్రజలు తమ అంతరాత్మ ప్రబోధ అనుసారము, అంటే లోపల ఏ మతంలో ఉండాలని అనుకుంటున్నాడో తన అంతరాత్మ ఆదేశానుసారం ఆ మతాన్ని స్వీకరించవచ్చు. ఒక మతంలో ఉన్న వ్యక్తి ఇంకొక మతంలోకి వెళ్ళొచ్చు, ఇంకో మతాన్ని స్వీకరించవచ్చు. ఈ విధంగా లౌకిక విధానం అమల్లో ఉన్న దేశంలో మత స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా ఒక మతానికి ప్రాముఖ్యత ఉండదు. అంటే పాలనలో చూసినట్లయితే మతాన్ని ఆధారంగా చేసుకొని పాలన చేయడం జరగదు. అన్ని మతాలకు సమానమైన పాలన ఉండే విధంగా ఉంటుంది తప్ప ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని పాలన చేయడం జరగదు లౌకికవాదంలో. అదేవిధంగా ఈ లౌకికవాదం అంటే అన్ని మతాలు సమానమే, ఒక మతాన్ని తక్కువ, ఒక మతాన్ని ఎక్కువగా చూడడం ఉండదు. ఇక ఇక్కడ మత వివక్ష కూడా ఉండదు. అంటే మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రజలను ఇబ్బంది చేయడం ఉండదు. మత వివక్ష అనేది కూడా దేశంలో ఉండదు అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి మతం ఉండదు. అంటే కొన్ని దేశాల్లో ప్రభుత్వానికి మతం ఉంటుంది, అది లౌకిక దేశం కాదు. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా నేపాల్, ఇవన్నీ మతాన్ని ఆధారంగా చేసుకొని ఉండే దేశాలు. కాబట్టి ఇవి లౌకిక దేశాలు కాదు. ఇక్కడ మతాల, ఇక్కడ ప్రభుత్వాలకు ఒక మతం ఉంటుంది. నేపాల్లో చూసినట్లయితే అది హిందూ దేశం మొన్నటి వరకు. కాబట్టి హిందువులను ఆధారంగా చేసుకునే, హిందూ మతానికి ప్రాముఖ్యతను ఇచ్చే వాళ్ళు పాలన చేస్తారు. పాకిస్తాన్కు వచ్చేసినట్లయితే కేవలం ముస్లిం మతానికి ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళు పాలన చేయడం జరుగుతుంటుంది. అంటే అక్కడ మతానికి, ప్రభుత్వానికి మతం ఉంది. కాబట్టి అవి లౌకిక దేశాలు కాదు. లౌకిక దేశం అంటే ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన మతం అంటూ ఉండదు, అన్ని మతాలు సమానంగానే ఉంటాయి. అదేవిధంగా మనకు ఇతర మతాలను దూషించరాదు. అంటే మనకు చూసినట్లయితే అన్ని మతాలు సమానమే, నా మతం గొప్పది అని చెప్పుకోవచ్చు, తమ మతాలను ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇతర మతాలను మాత్రము ఈ లౌకిక దేశంలో దూషించకూడదు అని చెప్పుకోవచ్చు. ఇక భారతదేశంలో లౌకిక విధానం, మళ్ళీ ఈ భారతదేశం లౌకిక దేశమా కాదా అంటే భారతదేశం లౌకిక దేశమే. ఎందుకంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదాన్ని మన రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. రాజ్యాంగంలోని ప్రవేశికలో
లౌకిక అనే పదాన్ని 1976 సంవత్సరంలో చేర్చుకున్నాం కాబట్టి చట్టపరంగా మన భారతదేశం రాజ్యాంగపరంగా లౌకిక దేశము అని చెప్పుకోవచ్చు మళ్ళీ వాస్తవంగా చూసినట్లయితే లౌకిక దేశమా కాదా అంటే భారతదేశం ముమ్మాటికి లౌకిక దేశమే భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు తర్వాత ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు పార్సీలు ఉన్నారు అనేక రకాల మతాల ప్రజలు ఉన్నారు వీళ్ళంతా కలిసి మిలిసి ఉంటున్నారు ఇక్కడ పాలనలో భారతదేశంలో మతానికి ప్రాముఖ్యత లేదు కాబట్టి భారతదేశాన్ని లౌకిక దేశము అని చెప్పుకోవచ్చు భారతదేశంలోని పౌరులకు మత స్వేచ్ఛ ఉంది ఎవరు ఏ మతంలోనైనా కలవచ్చు అంటే ఒక వ్యక్తి ఒక మతంలో ఉన్నాడు ఆ మతాన్ని వదిలి కొత్త మతాన్ని స్వీకరించొచ్చు ఈ విధంగా భారతదేశంలో చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కడా లేని మత స్వేచ్ఛ ఉంది అదే విధంగా ఇతర మతాలను దూషించకూడదు ఇక ఇతర మతాలపై ఆధిపత్యాన్ని కూడా చెలాయించకూడదు ఇంకొకటి మత స్వేచ్ఛను హరించకూడదు భారతదేశంలో మళ్ళీ మత స్వేచ్ఛను ఎందుకు హరించకూడదు అంటే మత స్వేచ్ఛను హరిస్తే మతాల మధ్య గొడవలు జరిగి మాన హోమము రక్తపాతం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మత స్వేచ్ఛను హరించకూడదు భారతదేశంలో అందుకే అన్ని మతాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది మన దేశంలో ప్రభుత్వం చూసినట్లయితే మతాన్ని ఆధారంగా చేసుకొని పాఠశాలలు నడపదు ఏ పాఠశాలలో కూడా మత బోధన జరగదు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా భారతదేశం చూసినట్లయితే లౌకిక దేశం మళ్ళీ భారతదేశం లౌకిక విధానాన్ని ఎందుకు అనుసరిస్తోంది అంటే 1947లో మతం ఆధారంగా మన దేశం రెండు దేశాలుగా విడిపోయింది అప్పుడు సంభవించిన మారణ హోమంలో వేలాది మంది చనిపోవడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి మారణ హోమం జరగకూడదు అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలి కాబట్టి మతానికి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు మతం ఉంటుంది ప్రజలకే కానీ భారతదేశంలో మన రాజ్యానికి అంటే ప్రభుత్వానికి మతం లేదు ప్రభుత్వం ముందు అన్ని మతాలు సమానమే అంటే పాలన చేసేటప్పుడు మతంపై పాలన యొక్క ప్రభావం ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్నే లేదా మత ప్రమేయం లేని రాజ్యాన్నే లౌకిక రాజ్యం లౌకిక దేశం మత విధానం లేని విధానాన్నే లౌకిక విధానము అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా భారతదేశం చూసినట్లయితే లౌకిక దేశం మన వాదం ఏంటి లౌకికవాదం ఏంటి అంటే అన్ని మతాలు భారతదేశంలో కలిసి ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప లౌకిక రాజ్యంగా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రపంచంలో భారతదేశం గొప్ప రాజ్యమైంది అదేవిధంగా ఇంత పెద్ద దేశమైనప్పటికీ ప్రశాంతమైన ఒక మంచి దేశంగా ఉంది అంటే లౌకిక విధానం భారతదేశంలో అమల్లో ఉంది అని చెప్పుకోవచ్చు ఓకే పిల్లలు విన్నారు కదా ఇంకొక పాఠంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు